ఈ రోజు మీరు ఈ వీడియో ద్వారా కొత్త అనుభూతిని, కొత్త ధనాన్ని, ఆసక్తిని, సంతృప్తిని పొందుతారనటంలో ఎటువంటి సందేహము లేదు. విషయంలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఇంట్రో. హాయ్ టెర్రస్ గార్డెనర్స్, ఐఎమ్ డ్రమ్ స్టిక్ ప్లాంట్. వినిపించింది కదా, అదేనండి నేను మునగ మొక్కని మాట్లాడుతున్నాను. ఈ వీడియో ద్వారా నా గురించి, నా తోటి స్నేహితుల గురించి మీతో విలువైన సమాచారాన్ని షేర్ చేసుకుంటాను. విషయంలోకి వెళ్తే, 7 నెలల క్రితం హోరున వర్షం కురుస్తున్న రోజు రోడ్డు పక్కన నర్సరీలో ఉన్న నన్ను తీసుకొని డ్రమ్ములో పడేసి అందులో మట్టితో పాటు ఆవు పేడ, కిచెన్ వేస్ట్, వేప రంపం పుట్టు, కొబ్బరి పీచు లాంటి మిశ్రమాన్ని డ్రమ్ములో వేశారు. వచ్చిన కొత్తలో చాలా సన్నగా, పేలగా, డీలాగా ఉండేదాన్ని. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాను. రోజు నీళ్ళు అప్పుడప్పుడు కుడితే ఆవు పేడ, కిచెన్ వేస్ట్ కూడా వేస్తున్నారనుకోండి, నర్సరీలో సప్పగా సాగుతున్న నా జీవితంలో కదలికలు వచ్చాయి. కొంచెం కొంచెంగా ఎదగటం ప్రారంభించాను. వీళ్ళు నాకు పక్కన మరికొన్ని మొక్కలను ఒక్కొక్కటిగా తెచ్చారు. అదేనండి, నాకు కొంతమంది స్నేహితులను తెచ్చారు. నాకు కొంచెం సంతోషం కలిగింది. వచ్చేటప్పుడు వాళ్ళు కూడా పేలగా ఉన్నారు. మా అందరికీ రోజు నీళ్ళు, మధ్యలో కుడితే ఆవు పేడ, కిచెన్ వేస్ట్ వేస్తున్నారు. తర్వాత కొద్ది రోజులకి నా తొట్టెలో వానపాములు వచ్చాయి. ఇక అప్పటి నుంచి నా ఎదుగుదలలో పరుగులు మొదలయ్యాయి. నిటారుగా ఎదగటంలో దూకుడు ప్రదర్శించాను, కానీ కొన్నాళ్ళకి వీళ్ళు నా మొండాన్ని విరిచేశారు. అయ్యో అనుకున్నాను. కానీ కొద్ది రోజుల్లోనే కింద నుంచి పలవలు పలవలుగా వచ్చి నా కొమ్మలను విస్తరించాను. చాలా లావుగా తయారయ్యాను. ఆకుపచ్చగా కళకళలాడుతూ ఉండటం చూస్తే నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నానో మీకే తెలుస్తుంది. ఇక నా పక్కన చేరిన నా స్నేహితులను ఈరోజు మీకు పరిచయం చేస్తాను. ఇదిగోండి, ఇది బెండ మొక్క. ఇది మొన్న ఈ మధ్యనే నాటినట్టు నాకు గుర్తు. ఇది మరో ఫ్రెండ్ రణపాల మొక్క. రెండు మొక్కలను తెచ్చి ఎన్ని మొక్కలుగా చేశారో చూసారా? వీళ్ళు ఎంత పచ్చగా ఉన్నారో చూసారా? ఇక ఈ మధ్యనే వచ్చి ఎక్కువ కాయలను ఇస్తున్న మరో మొక్క గోర్చిక్కుడు. దీనికి మాటలు తక్కువ, కాయలు ఎక్కువ. చూడండి, దీన్ని 2-3 సార్లు ఈ కాయల్ని హార్వెస్ట్ చేసినట్టు నాకు గుర్తు. ఇక మరో మొక్క చిక్కుడు మరియు పచ్చిమిర్చి ఎన్నో కాయలను అందించాయి. ఇవి మరో మొక్క మందార. ఆరోగ్యంగా ఉంటూ రోజు 2 పువ్వులు తగ్గకుండా ఇస్తుంది. పాలినేషన్లో పాలు పంచుకుంటుంది. ఇదిగోండి,
ఇది బెండ మొక్క. చాలా బలంగా ఆరోగ్యంగా ఉంది. ఇప్పటి వరకు బోలెడంతా కాపునిచ్చింది. ఇక ఇది తానికాయ చెట్టు. ఈ మొక్క ఔషధ మొక్క అని మీకు తెలిసిందే కదా. వచ్చినప్పుడు రెండు ఆకులు మాత్రమే ఉన్న ఈ మొక్క ఇప్పుడు చూడండి ఎన్నెన్ని ఆకులతో ఎన్నెన్ని పలవలతో ఎంత హెల్దీగా ఉందో. మరియు దీని కాయలను కూడా ఔషధంగా వాడతారని మీకు తెలిసిందే కదా. మేమందరం మంచి స్నేహితులుగా ఉంటూ మంచి ఆహార సౌకర్యాలను పొందుతున్నాము. గత కొద్ది నెలలుగా వీళ్ళు మా ఆహార నియమాల్లో మార్పులు చేర్పులు చేశారు. కరోనా వచ్చిందని భయంతోనో ఏమో మాలో వ్యాధి నిరోధక శక్తిని పెంచారు. ఇంత వేసవిలో కూడా మేము పచ్చగా కనబడుతున్నామంటే అది వాటి చలవే. ఆ మార్పులు ఏంటంటారా, ఏదో చౌహాన్కి పద్ధతట. దానిలో రకరకాల ఫెర్టిలైజర్స్ అనగా ల్యాబ్ అని, ఐఎంఓ అని, ఓహెచ్ఎన్ అని, ఎఫ్ఎఫ్జే అని ఏదొకటి మార్చి మార్చి మా అందరికీ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు పుష్టిగా ఉన్నాం. అందుకే నేను మంచి పూతనివ్వటం ఆరంభించాను. ఎక్కువ శాతం పూతతో కళకళలాడుతూ నేను త్వరలో నా కాయలు కాసిన తరువాత మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీరు కూడా మాకు ఇష్టమైన పైన తెలిపిన ఆహారాన్ని మార్చి మార్చి మీ దగ్గరున్న మా స్నేహితులకు అదేనండి మొక్కలకు కూడా అందించి ఆనందించండి. రకరకాల ప్రాంతాల నుండి, వర్గాల నుండి వచ్చి చేరి ఇక్కడ ఇంత సమిష్టిగా ఉంటే మా మొక్కలు జాతి మొత్తం వీరికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని గాలి ద్వారా, తాజా కూరగాయల ద్వారా, ఆహ్లాదకరమైన వాతావరణం ద్వారా, రుచికరమైన పళ్ళ ద్వారా అందిస్తాము. మీ దగ్గర ఉన్న మా స్నేహితులు అనగా మా మొక్క జాతి మొత్తం మీకు కూడా చాలా మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని తప్పకుండా ఇస్తాము. మా ద్వారా మీరు, మీ ద్వారా మేము ఒకరికొకరు సహకరించుకొని అందరం పచ్చగా చల్లగా ఉందాం. మా మొక్క జాతి తరపున మీ అందరికీ ధన్యవాదాలు.